కోన్రాపేట మండల కేంద్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ పాషా మండలంలోని అన్ని గ్రామాల్లో బంద్కు సహకరించాలని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో అన్ని అఖిల పక్షాల నేతలతో భారత్ బంద్లో పాల్గొనడం జరిగిందని మాజీ సెస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నేడు ప్రభుత్వం చేస్తున్న రైతులకు వ్యతిరేక విధానం పెట్రోల్ డీజిల్ ధరలకు గానీ నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కావున రెండు ప్రభుత్వాలు వారికి వ్యతిరేకంగా ఈ బంద్లో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ బంద్కు సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు, పాఠశాలలు, ఆర్టీసీ అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చందనగిరి గోపాల్, బూర రవీందర్, గొట్టె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కేంద్ర ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మరి రైతులే వెన్నెముక, మరి రైతులు లేనిదే మరి ఇలా దేశం లేదని చెప్పినటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి గత పార్లమెంటు సమావేశాలలో రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు, మరి ఆర్డినెన్స్ రూపంలో చట్టాలు తయారు చేయడం జరిగింది. మరి ఆ పిలుపులో భాగంగానే కోనరావుపేట మండల సంబంధించిన ప్రజలు, సంబంధ వర్గాలు, మరి సంబంధ ఏదైతే దుకాణ సముదాయాలు కానీ, హోటళ్లు కానీ, మిగతా సంబంధించినటువంటి షాపు వాళ్ళందరూ కూడా, ఆ యజమానులకు, ప్రజలకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాల విషయంలో కానీ, పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈరోజు భారత్ బంద్ పిలుపును ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా కోనపేట మండలంలో మరి అన్ని వ్యాపార సంఘాలను, మరి చిరు వ్యాపారాలను కానీ, స్కూల్ కానీ, విద్యా సంస్థలు కానీ, బ్యాంకులు అన్నింటినీ కూడా స్వచ్ఛందంగా ప్రజలు మరి ముందుకొచ్చి మా యొక్క బంద్లో సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి మా కోనపేట మండల కాంగ్రెస్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.